మీరు మీ మీద మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే మీ మీద అనేక ఆరోపణలు చేశారు భూములకు సంబంధించి. ఇప్పుడు కవిత మీద కూడా ఆరోపణలే అంటున్నారు. మీ మీద ఆ రోజు బర్తరఫ్ చేశారు, మిమ్మల్ని మంత్రివర్గం నుంచి తొలగించారు. ఇప్పుడు కవిత మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని మీరు కోరుకుంటారు, ఒకవేళ నిజంగా అప్పుడు అప్పుడు పరిణామాలను చూస్తే? మీకు రమేష్ గారు ఒక్కటి సత్యం ఇవాళ చెప్తున్నా, నేను ఆ రోజు కూడా చెప్పిన, అరే ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కనీసం ప్రతిపక్ష పార్టీలైనా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి స్వతంత్రంగా విచారణ జరిపే కమిటీ వేస్తే బాగుండేది. ఎందుకో ఆ రోజు స్పందించలేదు వ్యక్తిగతమైనది అనుకునే. ఒక వ్యవస్థకు వ్యవస్థ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నా ఒక్కడి మీద దాడి చేస్తున్నప్పుడు, నా ఒక్కడిని దోషి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు పార్టీ ఏమైనా కావచ్చు, ఇదేమైనా కావచ్చు ఇష్యూ, కానీ ఈ ఆరోపణ చేయబడ్డ ఇష్యూ నిజమా కాదా అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాలపై ఉండే, కానీ ఎవరు చెప్పలేకపోయిండు. నేను ఇంకో రెండో మాట అంటున్నా, ఒకవేళ నిజంగానే నేను తప్పు చేసి ఉంటే 3 సంవత్సరాలు నా తర్వాత మళ్ళీ 2.5 సంవత్సరాలు అధికారం ఉండదు కేసీఆర్. అంటే నేను ఓడగొట్టిన అనేటువంటి కోపం కావచ్చు, నా మీద ఎంత కషిందో మొత్తం తెలంగాణ సమాజం తెలుసు. కొరికి సంపాదన కోపం ఉండొచ్చు ఆయనకు. మరి అంత కోపం ఉన్నోడు ఎందుకు 2.5 సంవత్సరాల కాలంలో నన్ను అరెస్ట్ చేయించలేకపోయిండు, నన్ను దోషి నిలబెట్టలేకపోయిండు? అది అంటే కేవలం దుర్మార్గపు చిల్లర కపట నీతి ఆరోపణలు తప్ప దాని నిజలే అనేది ఆల్రెడీ తేలిపోయింది.